हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल निमिषाल्लो नीरजा वंटलु विनायक चवती स्पेशल वीडियो लो विनायकुड़ की एंतो इष्टमैना टेस्टी एंड डिलीशियस कुडुमुलनु तक्कू टाइम लो एला चेयालो वक कप्पु बियम पिंडी तो सिंपल गा प्रिपेर चेसी चूपिंचबोतुन्नानु मरि आलस्यम एंदुकु स्टार्ट चेसेद्दां स्टव मीद ओक गिन्नेनु पेट्टी अंदुलो ఒక కప్పు బియ్యం పిండికి 1/4 కప్పు బెల్లం తురుమును 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లమును కరిగించుకోవాలి ఎటువంటి పాకం పట్టన అవసరం లేదు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు మరో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ ని యాడ్ చేసుకోండి బెల్లం కరిగే లోపు కొబ్బరి పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ లోకి కొంచెం పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అందులోనే ఫ్లేవర్ కోసం 4-5 యాలకులను వేసి కొంచెం బర్కగా గ్రైండ్ చేయండి పచ్చి కొబ్బరి ప్లేస్ లో ఎండు కొబ్బరి పౌడర్ నైనా వేసుకోవచ్చు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది స్టవ్ మీద పాన్ పెట్టి బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేయండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సెపరేట్ అవుతాయి అందులోనే 1 కప్పు వాటర్ ని యాడ్ చేయండి ఇక్కడ 1 కప్పు బియ్యం పిండికి మొత్తం 1.5 కప్పు వాటర్ ని తీసుకుంటున్నాము ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ని వేసి అందులోనే 1 స్పూన్ నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేయడం వల్ల కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ మరిగించిన తర్వాత బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేయండి నేనైతే ఇక్కడ విస్కర్ ని యూస్ చేస్తున్నాను మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు పిండిని విస్కర్ తో కలపడం వల్ల ఉండలు లేకుండా పిండి స్మూత్ గా వస్తుంది ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి పిండి గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్ లో కుడుముల్ని ప్రిపేర్ చేయండి స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టి అందులో 2 గ్లాసెస్ వాటర్ ని పోసి అవి మరిగే లోపు ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి అప్లై చేసి ఒక ప్లేట్ ని వదిలేసి మిగిలిన ప్లేట్లలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుములను పెట్టి 10 టు 15 మినిట్స్ కుక్ చేయండి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో ఉండేటట్లుగా చూసుకోవాలి 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి బాగా చల్లారనివ్వండి కుడుములు చల్లారిన తర్వాత చూశారు కదా ఎంత స్మూత్ గా పర్ఫెక్ట్ గా వచ్చాయో ఈ వినాయక చవితికి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ లో పెట్టండి सो फाइनली వినాయకుడికి ఎంతో ఇష్టమైన టేస్టీ కుడుములు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఈజీ అండ్ డిలీషియస్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు